ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా యొక్క శుభవందనాలు తెలియజేస్తుంటున్నాను. దయగల దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని మనకు ప్రసాదించినందుకు ప్రభువుకి ఎంతైనా వందనస్థులమై ఉంటున్నాము. ప్రియులారా, ఈరోజు క్యాలెండర్ వాగ్దానము కొంత సమయం మనం ధ్యానం చేద్దామండి. యెషయా పుస్తకము 41వ అధ్యాయం రండి. యెషయా పుస్తకము 41వ అధ్యాయము 15వ వచనం అందరం కలిసి చదువుదామండి. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడిచేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. ప్రిలరా, చదువుబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే యెషయా పుస్తకము 41వ అధ్యాయంలో మన పితరులైనటువంటి ఇశ్రాయేలు గురించి దేవుడు ప్రస్తావిస్తూ మరి ఈ వచనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఇది ఈ సందర్భము యెషయా ప్రవక్త రాసినటువంటి ఈ పుస్తకంలో ఈ అధ్యాయంలో మనం గమనిస్తే ఇశ్రాయేలీయుల యొక్క మరి శక్తిని గురించి ఇక్కడ దేవుడు రాసి పెట్టినాడు. వారు పురుగులాంటి మనుషులే, అందుకని 14వ వచనం అంటాడు, పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కనుక వారు పురుగులాంటి జనము అంటే స్వల్ప జనము, స్వల్ప జనమైనటువంటి ఇశ్రాయేలు మరి వారు దేవుళ్ళో ఉన్న శక్తిని వాళ్ళు చూశారు. కనుక ఇప్పుడు వారు పర్వతములను నూర్చేవారుగా, వాటిని పొడి చేసేవారుగా, కొండలను పొట్టువలే చేయుదువు అని దేవుడు అంటున్నాడు. నువ్వు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. కనుక ప్రియులారా, దేవుడు ఇశ్రాయేల్ గురించి ఈ వాగ్దానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. వారికి ఉన్నటువంటి మరి శక్తి, దేవుడు వారికి ఇవ్వబోతున్న శక్తిని గురించి ఇక్కడ రాశాడు. ప్రియులారా, ఇశ్రాయేల్ ప్రజల యొక్క చరిత్రను మనం గమనిస్తే మరి పాత నిబంధనలో వారి ద్వారాగా దేవుడు అసాధ్యమైన కార్యాలను చేస్తూ వచ్చాడు. కనుక అద్భుతమైన కార్యాలను దేవుడు చేస్తూ వచ్చాడు. మరి మనం గమనించినట్లయితే మరి ముఖ్యంగా చరిత్ర మనం ఆలోచిస్తే ఇశ్రాయేల్ ప్రజలున్న టెక్నాలజీ మరి వ్యవసాయ రంగంగా చూస్తే ప్రపంచంలో కూరగాయలను పంటలను పండించేటువంటి విషయంలో 1వ స్థానంలో ఉంది అని మనం గమనించాలి. కనుక అద్భుతమైన టెక్నాలజీ అది ఇశ్రాయేల్ దేశము. సుమారు 5-6 కోట్ల మంది ప్రజలు ఉంటారు, అంటే అంటే మన ఆంధ్రప్రదేశ్తో సమానం. అటువంటిది ఆ చిన్న దేశము వ్యవసాయ రంగంలో ప్రపంచంలో 1వ స్థానంలో ఉంది. వారు కూరగాయలను పండిస్తూ, ఫ్రూట్స్ను పండిస్తూ అనేక దేశాలకు వాటిని ఎగుమతి చేస్తున్నారంటే ఎంత అద్భుతమైన సంగతి. 2వదిగా మనం చూస్తే వారు ఉప్పు నీటిని మంచినీరుగా వాళ్ళు తయారు చేసుకోగలుగుతున్నారు. ఉప్పు నీటిని, మన దేశంలో ఎంతో ఉప్పు నీరు ఉంది, కానీ ఎక్కడైనా మనం చూసామో ఉప్పు నీరుని మంచినీరుగా తయారు చేసినట్లుగా మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇస్రాయేల్ అంత అవసరం మనకు లేదు. ఇస్రాయేల్కి మరి అవసరం, ఎందుకంటే
వాళ్ళకి చుట్టూ ఉన్న దేశాలు ఆ ప్రాంతాలను చూస్తే ఎక్కువగా అక్కడ ఆయిల్ దొరుకుతుంది వాళ్ళకి. అంటే అరబ్ కంట్రీస్ ప్రాంతాల్లో అంటే వాళ్ళకి మంచినీరు అనేది తక్కువగా ఉంది. అయితే వాళ్ళు ఉప్పు నీటిని వాటిని దాన్ని శుభ్రపరచుకొని మంచినీరుగా తయారు చేసుకొని వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. కనుక అంతేకాదు ప్రియులారా, ఇస్రాయల్ ప్రజలు వాడుకున్నటువంటి డ్రైనేజీ వాడుకున్న తర్వాత డ్రైనేజీ ద్వారా వెళ్ళే వాటర్ని మరి ఆ వాటర్ని కూడా వాళ్ళు శుభ్రపరుస్తూ వేస్ట్ మరి వాటిని కూడా శుభ్రపరుస్తూ అవి కూడా మళ్ళీ వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. ఆ వేస్ట్ వాటర్ బయటికి పంపించి మళ్ళీ వాటిని ఫిల్టర్ చేసి ఆ డ్రైనేజీ వాటర్ని మళ్ళీ వాడుకుంటూ ఉన్నారు. అంటే ఫిల్టర్ చేసి మంచినీరుగా మార్చుకుంటున్నారు. ఎంత అద్భుతమైన టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడ లేదు వాళ్ళకుంది. మరి ఆర్మీ పరంగా మనం చూస్తే ఇస్రాయిలీలు మరి 18 సంవత్సరాలు నిన్న ప్రతి పౌరుడు స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరు కూడా సైన్యంలో చేరాలి. ప్రతి 2 సంవత్సరాలు ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్లో యుద్ధంలో సైనికుడిగా చేరి ట్రైనింగ్ తీసుకోవాలి. ఎందుకంటే అవసరమైతే దేశం కొరకు యుద్ధం చేసే పరిస్థితులు వస్తే అందులో జాయిన్ అవ్వాలి. అంతే కదండి, మరి ఇస్రాయిలీలు సైన్యపరంగా ఆర్మీ పరంగా చూస్తే 1 స్థానంలో మరి అనేకమైన ప్రపంచ దేశాలను పెద్ద దేశాలతో పోల్చుకుంటే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ అద్భుతమైనది. ఐరన్ డోమ్ ప్రపంచంలో ఎక్కడ లేదు వాళ్ళకుంది. అంటే శత్రు దేశాలు ఇస్రాయిల్కి చుట్టూ 9 దేశాలు ఉన్నాయి ప్రియులారా. మరి ఇప్పటికి దాదాపు 9-10 సార్లు ఇజ్రాయెల్ దేశం మీదకి దండెత్తి వచ్చినాయి, కానీ ఒక్కసారి కూడా ఇజ్రాయెల్ దేశం ఓడిపోలేదు. కారణం ఏంటంటే వారికి ఉన్నటువంటి టెక్నాలజీ అలాంటిది. ఐరన్ డోమ్ అంటే శత్రు దేశాలు రాకెట్ల ద్వారాగా వాళ్ళు మరి మిసైల్స్ వదిలితే వాటిని గాల్లోనే పేల్చేటువంటి టెక్నాలజీ ఇస్రాయెల్కి ఉంది. కనుక ఆర్మీ పరంగా కూడా మనం చూసినట్లయితే వాళ్ళకున్న టెక్నాలజీ అద్భుతమైనది. ఆ తర్వాత వైద్యపరంగా చూస్తే ప్రధానమంత్రి ఎక్కడైతే వైద్యం చేయించుకుంటాడో ఆ దేశంలో ప్రతి పౌరుడు కూడా అక్కడే ప్రతి ఒక్కరికి అలాంటి హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మన దేశంలో ధనవంతుడు మాత్రమే ప్రైవేట్ హాస్పిటల్, పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్, అలా ఉంటుంది. ఆ దేశంలో అలా కాదు, ప్రతి ఒక్కరు కూడా మంచి హాస్పిటల్లోనే అందరికి ట్రీట్మెంట్ ఒకే రకంగా జరుగుతుంటుంది. ఈ విధంగా మనం చూస్తే ఇది చరిత్ర మనకి తెలియజేస్తా ఉన్న విషయాలు. ప్రియులారా, మరి పాత నిబంధనలు చూస్తే ఇజ్రాయెల్ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. వారు పర్వతాలను వచ్చేవారుగా, కొండలను పుట్టుబల చేసేవారుగా దేవుడు వారిని చేశాడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి. కనుక ప్రియులారా, మనము గమనించినట్లయితే ఇస్రాయేల్కు ఉన్నటువంటి ఇస్రాయేల్కు మూల పురుషుడు అబ్రహాము, ఆయన విశ్వాసులకు తండ్రి. విశ్వాసం ద్వారాగా బలము కలుగుతుందని రోమా పత్రిక 4:21 మనం చూస్తాం. విశ్వాసం ద్వారా బలం అంటే చూడడం, దాన్ని నమ్మటమే విశ్వాసం. అలాగిన మానవ బుద్ధి ఏంటంటే చూసిన దాన్ని నమ్ముతారు. కానీ ఇస్రాయల్ ప్రజలకు మూల పురుషుడైన అబ్రహాము మరి ఆయన చూడని దాన్ని నమ్మాడు, అలాగే విశ్వాసకు తండ్రి అయ్యాడు. విశ్వాసం ద్వారాగా బలము కలుగుతుందని వాక్యం చెప్తా ఉంది. మరి బలవంతులుగా ఉంటారు, కొండల్ని మరి పొట్టుబల చేసేవారుగా, పర్వతాలను నూర్చేవారుగా, వాటిని పొడి చేసేవారుగా ఉంటారని దేవుడు వాగ్దానం తెలియజేస్తున్నాడు. ఇస్రాయల్ విశ్వాసం ద్వారాగా యెహోషువ పుస్తకంలో ఎరికో గోడలను వాళ్ళు కూల్చారు, చరిత్ర చెప్తా ఉంది. ప్రియులారా, మరి ఈ విధంగా చూస్తే ఇస్రాయిలీలు విశ్వాసం ద్వారా అనేక గొప్ప కార్యాలు చేసినట్లుగా మనం చూస్తాం. కనుక అంతేకాదు, వాళ్ళు న్యాయాధిపతుల పుస్తకంలో చూస్తే వాళ్ళు యెహోవాను ప్రేమించువారు,
న్యాయాధిపతులు 5:31 ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరు అని వాక్యం చెప్తా ఉన్నాం. కనుక ఆయన్ని ప్రేమించేవారు బలవంతులు ఉదయించే సూర్యుని వలె ఉంటారు, దేవుని ప్రేమించేవారు బలవంతులుగా ఉంటారు. కనుక దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు కై కొనటమే, ఆయన మాట వినటమే. ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే దేవుని మాట విన్నారో వారు బలవంతులుగా ఉన్నారు. అంతేకాదు ఆయన ప్రేమించిన వారు, వారు దేవుణ్ణి ప్రేమించారు, ఆయన ఆజ్ఞల కట్టలు గైకున్నారు, అందుకని వారు బలవంతులుగా ఉన్నారు. 11వ అధ్యాయం దానియేలు పుస్తకం 2వ వచనం మనం చూస్తే, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యము చేదురు. వాళ్ళు దేవుని ఎరిగారు, దేవుని ఎరగాలి. కనుక మన జీవితాల్లో మరి దేవుని ఎరగటం ద్వారా మనం కూడా గొప్ప కార్యాలు చేస్తాం. విశ్వాసం ద్వారా బలము కలిగి ఉంటాం, దేవుణ్ణి ప్రేమించడం ద్వారా బలము కలిగి ఉంటాం. మరి దేవుని ఎరగటం ద్వారా మనము బలవంతులుగా ఉన్న గొప్ప కార్యాలు చేస్తాం. దానియేలు షద్రక్ మేషాక్ అభ్యర్థన వాళ్ళు చూస్తే దేవుణ్ణి ఎరిగారు, అందుకనే అగ్నిగుండం వేసినా కూడా, అగ్నిగుండంలో వేసినా కూడా వాళ్ళు ఏమీ కాలేదు. కొన్ని వారికి ఉన్నటువంటి వాళ్ళు దేవుణ్ణి ఎరిగారు. దానియేలు సింహాల మూలన వేయబడినప్పటికీ సింహాలు ఏం చేయలేదు, ఏమి చేయలేకపోయినాయి. కారణం ఏంటంటే వారు దేవుణ్ణి ఎరిగారు, తమ దేవుని ఎరుగువారు బలగమలగలి గొప్ప కార్యం చేస్తారు. కనుక ప్రభు అట్లు ఆ రీతిగా మనం కూడా మరి ఇస్రాయల్ టెక్నాలజీ మనం చూసినట్లయితే వాళ్ళు దేవుని యందు బలము మంచి విశ్వాసం కలిగిన వాళ్ళు, వాళ్ళు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు, వాళ్ళు మరి దేవుణ్ణి ఎరిగి గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు. ప్రభు నామమున మనకు కూడా అట్లు ప్రభు సహాయం దయచేయునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైన తండ్రి, చెప్పని మాటలు దీవించండి. మరి ఇస్రాయల్ ప్రజలకి మీరు చేసిన వాగ్దానం 41:15 మా జీవితాల్లో నెరవేరినట్లు, మేము కూడా మరి అటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నట్లు, మేము కూడా అటువంటి విశ్వాసం, అబ్రహాము కొన్న విశ్వాసము, మరి మేము మిమ్మల్ని ప్రేమించి బలవంతులుగా ఉండటానికి నాయన మరి మిమ్మల్ని ఎరిగి మేము బలవంతులుగా ఉండటానికి గొప్ప కార్యాలు చేయడానికి మాకు కావాల్సిన కృపద ఇచ్చామని వందనాలు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.